ఐగస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. బస్ ఈ వీడియోలో మనం హౌ టు క్లియర్ మేనేజర్ రూమ్. ఓకే, మనం జనరల్గా ఒక మెత్ అయితే ఉందండి, ఓకే, ఒక అప్పవైతే ఉంది. సింపుల్గా చెప్పాలంటే మేనేజ్ రూమ్ చాలా ఈజీ బ్రదర్, ఏముంది, ఈజీగా క్లియర్ చేయొచ్చు, లైట్ రా అందని చెప్పుకుంటారు. సో అలా ఎప్పుడు మీరు లైట్ తీసుకోకండి. నేను చాలా కేసెస్ చూశాను, నా కొలీగ్స్ చాలామంది, నో ఈవెన్ చాలామంది బాగా టెక్నికల్గా సౌండ్ ఉన్న వాళ్ళు కూడా మేనేజ్ రూమ్లో అయితే వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు. అండ్ చాలా రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకపోవటం, చాలా లైట్ తీసుకుంటాం ఇంటర్వ్యూని, ఏముందులు అంటారు చాలామంది, ఏముంటే ఒక 10 మినిట్స్ లైట్ రా అంటారు. అలా ఎప్పుడు ఆ ట్రాప్లో మీరు పడకండి. ఇట్ డిపెండ్స్, మీ లక్ బాగుంటే ఒక 5 మినిట్స్లో 10 మినిట్స్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేసి క్లియర్ చేస్తారు. అట్లా ప్రతిసారి ఆ లక్ అనేది మనకు కలిసి రాదు కదా ఇంటర్వ్యూస్లో, ఎవ్రీ టైం మనకి ఆ లక్ అనేది మనకి కలిసి రాదు. సో జనరల్గా మనకి ఎలా ఉంటుందండి వాక్? సో జనరల్గా మనకి ఎలా ఉంటుంది, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ లెవెల్స్, లైక్ టెక్నికల్ L1 అంటే L1 టెక్నికల్, L2 టెక్నికల్ అండ్ L3 మేనేజర్ రౌండ్, L4 HR రౌండ్, L5 నెక్స్ట్ ఆఫర్ అనేది ఇస్తారు. విజీసీ బాగుంటే ఆఫర్ ఇస్తారు. సో ఫస్ట్ వన్ L1 అంటే L1 అండి, ఓకేనా? ఇట్ డిపెండ్స్ అండి, కొన్ని కంపెనీస్కి 5 రౌండ్స్ ఇస్తారు, 6 రౌండ్స్. నేను ఒక కంపెనీకి 6 రౌండ్స్ ఇచ్చాను. ఇట్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ యువర్ సీనియారిటీ. మీ సీనియారిటీ పెరిగే కొద్దీ మీకు రౌండ్స్ అయితే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని కంపెనీస్లో 2 రౌండ్సే ఇస్తారు, డిపెండ్స్ అనమాట. కొన్ని కంపెనీ ఒక్క రౌండే ఉంటుంది, ఒక్క రౌండ్లోనే లైక్ టెక్నికల్ మేనేజర్ ఇద్దరు చేస్తారు అనమాట. ఓకే, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ అనమాట. సో L1 అంటే టెక్నికల్ అంటే, ఓకేనా, టెక్నికల్ అనమాట. ఓకే, L2 కూడా టెక్నికల్ ఉంటుంది. కొన్ని కంపెనీస్లో 2 టెక్నికల్స్ ఉంటాయి. ఇప్పుడైతే 2 టెక్నికల్, ఇప్పుడు ట్రెండ్ అంతా 2 టెక్నికల్స్ జరుగుతున్నాయి, ట్రెండ్ అంతా 2 టెక్నికల్స్. ఓకే, సో 2 టెక్నికల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ L3 ఇస్ మేనేజర్ రౌండ్. ఓకే, L3 ఇస్ మేనేజర్ రౌండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మీరు క్లియర్, మీరు టెక్నికల్ మీరు సౌండ్ అయితే ఇక్కడ క్లియర్ చేస్తారు, ఓకేనా, క్లియర్ చేస్తారు. బట్ ఇక్కడ అంత ఈజీ కాదండి. సో మేనేజర్ రౌండ్లో కొంచెం టఫ్ క్వశ్చన్స్ అయితే పడతాయి. సో వాళ్ళు జస్ట్ మెయిన్ మీకు మీ కాన్ఫిడెన్స్ చెక్ చేస్తారు. సో హౌ కాన్ఫిడెన్స్ యూఆర్ అట్ దిస్ యువర్ ప్రాజెక్ట్, మీ ప్రోడక్ట్ ఎంత బాగా మీరు ఎంత కాన్ఫిడెన్స్ మీరు ఎగ్జిక్యూట్ చేశారు, సో మీ టెక్నాలజీ ఎంత బాగా వచ్చనేది. సో ఎగ్జాంపుల్ పవర్ పే అయినా, జావా అయినా, సీక్వల్ అయినా, అజూర్ అయినా, AWS అయినా, ఎంత బాగా మీరు ప్రజెంట్ చేయగలుగుతున్నారు, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారు అనేది వాళ్ళు చెక్ చేస్తారు అనమాట. ఓకే, సో మెయిన్గా వాళ్ళు అడిగే, సో హౌ వీ క్యాన్ క్లియర్ దిస్ L3 మేనేజర్ రౌండ్ అనమాట. మేనేజర్ రౌండ్ ఎలా క్లియర్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు టిప్స్ అయితే మీకు చెప్తాను, నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ కాన్ఫిడెన్స్. ఓకే, దే విల్ చెక్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే, సో హౌ కాన్ఫిడెన్స్ యువర్ సబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ మీ బాడీ లాంగ్వేజ్ చూస్తారు, మీ ఐస్ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ హౌ యూఆర్ ఎక్స్ప్రెస్సింగ్ అనమాట. ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, లైక్ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అన్నీ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ అనేది కాదండి, హౌ యూఆర్ ఎక్స్ప్రెస్సింగ్ అనమాట. ఓకే, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మీరు ఎలా ప్రజెంట్ చేయగలుగుతాను అనమాట. బేసిక్ ఇంగ్లీష్ అయినా ఓ అంత పెద్ద బాగా స్లాంగ్ ఉంటూ పాష్గా మాట్లాడే ఇంగ్లీష్ అయితే కాదు, బేసిక్ ఇంగ్లీష్ అయినా మీకు బేసిక్గా మీరు అడిగింది అర్థం చేసుకొని చెప్పగలుగుతారా లేదా, ఎంత కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతారా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, మీరు ఎంత బాగా ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో వాళ్ళు ఫస్ట్ అడిగేది మేనేజర్ రౌండ్లో ఈ మీది అబౌట్ యువర్ సెల్ఫ్ అడుగుతారు, అక్కడే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం తెలిసిపోతే వాళ్ళకి. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి, మీ ప్రాజెక్ట్ ఏంటి అసలు, జనరల్గా మీ ఫంక్షనాలిటీ ఏంటి, అన్ని ఫంక్షనాలిటీ అంటే అడుగుతారు, డౌట్ వస్తుంది వాళ్ళకి. సింపుల్గా ఏం లేదండి, ఫంక్షనాలిటీ అంటే అది బ్యాంకింగా, ఇన్సూరెన్సా, లైక్ హెల్త్ కేరా, ట్రాన్స్పోర్టా, హాస్పిటాలిటా, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా మనకి, అది మనం చెప్పగలగాలి. అసలు మీ బిజినెస్ ఏంటి, సో ఏ బిజినెస్ ఏం జరుగుతుంది ఇక్కడ, మెయిన్ మీ రిపోర్ట్స్ వల్ల ఎండ్ యూజర్కి ఏంటి యూజ్ అనేది కూడా మీరు చెప్పగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మ్యాక్సిమం ఫంబుల్ అవుతారు అందరూ, మ్యాక్సిమం ఫంబుల్ అయితే ఇక్కడ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్స్ కదండి, వాళ్ళకి బాగా ప్రాజెక్టే వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు. సో వాళ్ళకి మొత్తం తెలిసి ఎలా జరుగుతుంది ఏంటనేది వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఫంబుల్ అవుతుంటారు. ఎవరైతే అయ్యారో, నాకు చాలామంది నాకు పర్సనల్గా ఈమెయిల్స్ పెడతారు, మేము ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము, హౌ క్యాన్ యూ ఓవర్కమ్ దిస్ అని. సో చాలామంది నేను అయితే చెప్పాను, సజెషన్ ఇచ్చాను. ఓకేనా, థర్డ్ వన్ ఈస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ని మీరు జస్ట్ మీ ప్రాజెక్ట్లో లైఫ్ సైకిల్ CYCL. సో మీ ప్రాజెక్ట్లో మీరు ఏం యూస్ చేశారనమాట. సో ఇట్ కుడ్ బి ద అజైల్ మెథడాలజీనా, వాటర్ఫాల్ మెథడాలజీనా, అసలు ఏం యూస్ చేసేసారు, పక్క అడిగే క్వశ్చన్ అనమాట. సో 90% అండి ఆల్ ఆర్ అడాప్టెడ్ టు అజైల్. సో మీరు ఏ సాఫ్ట్వేర్, మీ ఫ్రెండ్స్, ప్రాజెక్ట్స్ కొలీగ్స్ కానీ ఎవరైతే వర్క్ చేస్తాం వాళ్ళని అడగండి, మీరు ఏమి యూస్ చేస్తాను అడగండి. అంటే ఐ మీన్ లైఫ్ సైకిల్, ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఈ లైఫ్ సైకిల్ రాస్తాను. సో ఏమి విషయాలు అడిగితే ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఆన్సర్ వచ్చేది అజైలే. 90% అజైల్కి అడాప్ట్ అయిపోయారు.
సో అజైల్ అంటే ఏంటంటే చాలా ఇది డిఫరెంట్ స్టోరీ, లైక్ స్క్రమ్ మాస్టర్స్ ఉంటారు యూనో, దాని తర్వాత మనకి యూనో స్టోరీస్ అసైన్ చేస్తారు, టాస్క్ యూనో బగ్స్ అండ్ యూనో ప్రొడక్ట్ ఓనర్ ఇవన్నీ డిఫరెంట్ స్టోరీ. సో ఇది కాంటెస్ట్ కాదు, బట్ మీరు ప్రిపేర్ అవ్వండి, మీకు ఎక్కడైనా మీకు తెలుస్తుంది అజైల్ గురించి, మీకు ఈజీగా ఎక్కడైనా మీకు దొరుకుతుంది యూట్యూబ్లో. అయితే కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయితే కాదు, ఈజీయే, బట్ అసలు ప్రాసెస్ ఏంటనేది మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ యూనో అవుట్ ఛాలెంజెస్ వాట్ యూ ఫేస్డ్, బేసికలీ ఛాలెంజెస్ ఫేస్డ్. సో ఛాలెంజెస్ ఫేస్డ్, సో మీరు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఒక రిపోర్ట్ చేసేటప్పుడు మీకు ఛాలెంజెస్ ఏమేమి ఫేస్ చేశారు, మీరు ఎలా ఓవర్కమ్ చేశారు, లైక్ మేజర్గా ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి, డాక్స్లో కోడింగ్లో మనకి ఛాలెంజెస్ వస్తాయి, సో అలా మీరు ఎలా ఫేస్ చేశారు, సో ఎవరు హెల్ప్ తీసుకున్నారు, అసలు మీ రోల్ ఏంటి బేసికల్స్, అండ్ నెక్స్ట్ మీ రోల్ ఏంటి అడుగుతారు. ఓకేనా, సో మీ రోల్ రోల్ ఇన్ ఎవర్ ప్రాజెక్ట్, ఓకే మీ రోల్ ఏంటి, లైక్ ఆర్ యూ డెవలపర్, సీనియర్ డెవలపర్, ఆర్ ఎస్ యూనో లైక్ లీడ్ ఏంటి, మీకు ఎలా మీకు ఎవరైనా రిపోర్ట్ చేస్తారా, ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. సో ఛాలెంజెస్ అంటే మీరు ఏం ఛాలెంజ్ ఫేస్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు, ఇసుకలు ఏముంటాయి, లైక్ డాక్స్ వచ్చేటప్పుడు కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ దాని తర్వాత రిపోర్ట్ను ఆప్టిమైజేషన్ చేస్తాము. సో డాక్ షెడ్యూల్ కానీ డిఫరెంట్ ట్యాబ్లెటర్ కానీ ఈ టూల్స్ యూస్ చేసి మనం హౌ వీఆర్ ఆప్టిమైజ్డ్ డేటా మోడలింగ్ ఎలా ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసామనేది మొత్తం అక్కడ ఛాలెంజెస్ అనేది ఫేస్ చేసిన దానికి మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇస్ రోల్, మీ రోల్ ఏంటి ప్రొడక్ట్లు చెప్తాం, అండ్ నెక్స్ట్ హౌ యూఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఎండ్ యూజర్, సో ఎండ్ యూజర్కి హౌ యూఆర్ కమ్యూనికేటింగ్ ఓకే కమ్యూనికేటింగ్, సో ఎండ్ యూజర్తో మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారని కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన రిపోర్ట్ని ఎలా మీరు షేర్ చేస్తున్నారు, లైక్ యాప్లెట్ పవర్ బిఐ చెప్తాం మనం, అలా కాకుండా మనం సో స్క్రీన్ షేర్ చేసి మనం వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకోవటం, సో ఇక్కడ ఇష్యూ ఉంది, ఇక్కడ ఇష్యూ ఉంది, సో ఇలా రావుతున్నావు, ఇది కాదు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, సో వాళ్ళ నుంచి మనం ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాం. నెక్స్ట్ అజు డెవప్స్ బోర్డ్, జీరా, ర్యాలీ, ఇవన్నీ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బగ్ అసెండ్ చేయాలి, ఎలా అసెండ్ చేస్తారు, ఒక మెయిల్లో ఎక్సెల్లో చేయం కదా, సపరేట్ దానికి పోర్టల్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, డోంట్ టేక్ నెవర్ టేక్ మేనేజర్ ఉండేసే లైట్, అయ్యే ముందులాన్ని ఎప్పుడు మీరు తీసుకోకండి. సో మేనేజర్ రోల్లో కూడా చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఐ హావ్ సీన్ మెనీ కేసెస్ మేనేజర్ రోల్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఓకే మెనీ కేసెస్ నేను చూశాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ L4 ఇస్ హెచ్ఆర్, బేసిక్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఈ క్లియర్ అయితే మీకు ఇక్కడ అయినట్టే మాక్సిమం 90% అయిపోయినట్టే, కొన్ని కేసు చెప్పా కదా, లైక్ మీ నోటీస్ పీరియడ్ అండ్ నెక్స్ట్ మీ రోల్ అండ్ నెక్స్ట్ హౌ సూన్ యూఆర్ గోయింగ్ టు జాయిన్, ఇవన్నీ ఇక్కడ డిపెండ్స్ ఉంటాయి, అండ్ మీ సాలరీ ప్యాకేజ్ డిస్కషన్, అండ్ నెక్స్ట్ ఇస్ ఆఫర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇస్ ఆఫర్. సో చాలా స్టెప్స్ ఉన్నాయండి, చూడండి చాలా స్టెప్స్ అయితే మనకి, అండ్ నెక్స్ట్ మనకి చాలా స్టెప్స్ అయితే మనకు ఉన్నాయి. నెక్స్ట్ ఇస్ ఆఫర్ మనకి, ఎవరైతే బయట రౌండ్స్ ఇస్తున్నారో, బయట ఇంటర్వ్యూస్ ఇస్తున్నారో వాళ్ళందరికీ ఈ స్టెప్స్ అయితే తెలుసు. మేనేజర్ రౌండ్లో ఎవరైతే ఫేస్ చేశారు, మాక్సిమం 90% ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఇవే అడుగుతారు. సో మాక్సిమం ఇదే నుంచే మీకు క్వశ్చన్స్, నాట్ ఓన్లీ పవర్ బిఐ, ఎనీ టెక్నాలజీ అయితే ఇవే ఉంటాయండి. ఇక్కడ కొంచెం టెక్నికల్ క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి, ఛాలెంజెస్ బేస్డ్లో మనం పవర్ బిఐ కాబట్టి మనం పవర్ బిఐ చెప్తాం. చాలా ఇంపార్టెంట్ అండి, నెవర్ టేక్ మేనేజర్ రౌండ్ లైట్ ఎప్పుడు తీసుకోకండి. ఇలా మీకు లక్పో ఉంటే మేము 10 మినిట్స్లో అడిగి పంపించేస్తారు, బట్ కొంత మేనేజర్స్ టెక్నికల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు, టెక్నికల్ కూడా వాళ్ళు కొంచెం పవర్ బ్రేక్ క్వశ్చన్స్ అడుగుతారండి, దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ టెక్నికల్ పవర్ బ్రేక్ క్వశ్చన్స్. ఓకే, దట్స్ ఆల్ అండి. ఓకే, దిస్ అబౌట్ హౌ టు క్లియర్ మేనేజర్. ఓకే, సో అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.